మళ్లీ జన్మంటూ ఉంటే కుప్పం ముద్దుబిడ్డగానే పుడతానని సీఎం చంద్రబాబు అన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి కుప్పం వెళ్లిన చంద్రబాబుకు నియోజకవర్గం ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం పలు అభివృద్ది పనులను ప్రారంభించారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడించారన్నారు. అహంకారంతో విర్రవీగితే ప్రజాస్వామ్యంలో వైసీపీకి పట్టిన గతే పడుతుందని ప్రజలు నిరూపించారని చెప్పారు. ఈ ఎన్నిక ద్వారా రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తిరగరాయబోతున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. వీలైనంత తొందరలోనే కుప్పంకు విమానాశ్రయం వస్తుందని, స్థానిక ఉత్పత్తులను కుప్పం నుంచి ఎయిర్ కార్గో ద్వారా విదేశాలకు పంపిస్తామని చెప్పారు. పట్టా పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ తీసేసి రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాలు ఇస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్, ఒక కుట్ర, ఒక మోసం. మీ భూమి కొట్టేసే పరిస్థితులు వచ్చారు. మీ పట్టాదారు పాస పుస్తకం మీద మీ తాత, మీ ముత్తాత, మీ స్వార్థితం, ఆ పుస్తకం పైన బొమ్మ ఉంది తమ్ముళ్ళు. అందుకే చెప్పి ఆ చట్టంలో కూడా ఇష్టానుసారంగా పెట్టేశాడు. ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ కూడా ఉంటా అంట, రిజిస్ట్రేషన్ కి టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, వాడెవడో తెలియదు. అపలెంట్ అథారిటీ, వాడెవడో తెలియదు. ఏదైనా జరిగితే నువ్వెవరన్నా ఈ భూమి నాదంటే ట్రిబ్యునల్కి వెళ్ళిపోతుందంట. ఇంకా మీ బతుకులు ఏమవుతాయో మీరు ఆలోచించుకోండి. ఇంకో పక్క నేరుగా హైకోర్టుకే పోవాలి. ఇంకే కోర్టు లేదు, అందరూ అమరావతి క్యూ కట్టాలి. ఎంతమంది హైకోర్టు పోతారని అడుగుతున్నా. అందుకే చెప్పా, ఈ చట్టం నల్ల చట్టం, దీన్ని రద్దు చేస్తానని చెప్పి రద్దు చేయడానికి మొన్నే తీర్మానం చేశాం. కరెక్ట్ అవునా కాదా? కరెక్ట్ అవునా కాదా? అది రద్దు అయిపోతుంది. మీ పట్టాదారు పాస్ పుస్తకం పైన ఇంకా బొమ్మ ఉంది. ఏం చేయమంటారా బొమ్మని? ఏం చేయమంటారా బొమ్మని? అన్ని పట్టాదారు పుస్తకాలు మారస్తా, బొమ్మ తీసేస్తా, రాజముద్రతో మీ భూమి మీకు ఇస్తానని మీకు హామీ ఇస్తున్నా. వెనకబడిన ప్రాంతాన్ని అభివృద్ది చేయాలని కుప్పంను ఎంచుకున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. వచ్చే ఐదేళ్లలో కుప్పం ప్రజల రుణం తీర్చుకుంటారని చెప్పారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రయత్నిస్తారని తెలిపారు. మొన్నటి ఎన్నికల్లో సామాజిక న్యాయానికి పెద్దపీట వేశామన్నారు. కేబినెట్ లో 8 మంది బీసీలకు అవకాశం కల్పించామని చెప్పారు. జగన్ పాలన పీడకలాని, వైసీపీ ప్రభుత్వ దౌర్జన్యాలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. ఏ తప్పు చేయకుండా 30 మంది టీడీపీ కార్యకర్తలను జైల్లో పెట్టారని మండిపడ్డారు. కుప్పం ప్రశాంతమైన స్థలం, ఇక్కడ హింసకు చోటు లేదన్నారు. కుప్పంలో రౌడీయిజం చేసే వారికి అదే చివరి రోజు, జాగ్రత్త అని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. నాకు ఎవరి మీద కోపం లేదు, మీ మీద అభిమానం ఉంది. అందుకే చెప్తున్నా, కుప్పం ఒక ప్రశాంతమైన ప్రాంతం కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు ప్రశాంతత కావాలనా లేదా అని అడుగుతున్నా. ఈరోజు మీ తరపున ఈ యొక్క ఎన్టీఆర్ మెమోరియల్, ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా చెప్తున్నా, ఎవడైనా కుప్పంలో రౌడీజం చేశారో, చేస్తారో, అదే కడపటి రోజు అవుతుంది. మీకు జాగ్రత్త. రౌడీజం గాని, గంజాయి గాని, అక్రమ వ్యాపారాలు గాని ఈ ప్రశాంతమైన పవిత్రమైన కుప్పంలో చేయడానికి వీలు లేదు.